हाय फ्रेंड्स, ईरोज स्पेशल स्टफ्ड काकरकाय उल्लिकारम। काकरकाय मज्जिग उल्लिपाय मुक्कलु आयिल पसुपु चिंतपंडु जीलकर्र पौडर धनिया पौडर वेल्लुल्लि रेब्बलु उप्पु कारम। नेनु ग्लास वाटर तीसुकुन्नानु। इप्पुडु स्टव आन चेस्तानु। मन मज्जिग पोसुकुन्ना ग्लास। इप्पुडु ओक स्पून उप्पेसुकुन्दाम। मनं हाफ टी स्पून पसुपु वेसुकुन्दाम। इप्पुडु चिंतपंडु कूडा याड चेद्दाम। इप्पुडु दीनिलो मनं काकरकायलु कूडा वेसुकुन्दाम। ఇట్లా ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం। మనం మజ్జిగ చింతపండు వేసాం కదా, దాని వల్ల ఏంటంటే కాకరకాయలు ఉన్న చేదును తగ్గిస్తది। అందుకని అలా ఉడకబెట్టుకుంటే మనకి చేదు తగ్గిపోద్ది కాబట్టి ఇలా ఉడకబెట్టుకోవాలి। ముక్కలు ఉడికిపోయినాయి, వాటర్ తీసి ముక్కలు ఆరబెట్టుకుందాం। ఇప్పుడు మసాలా కోసం మనం ప్రిపేర్ చేసుకుందాం। మిక్సీ జార్ లో వెల్లుల్లి రెబ్బలేద్దాం, ధనియాల పౌడర్, జీరా పౌడర్, పసుపు, ఉప్పు, కారం। ఇప్పుడు ఇన్నిటిని మిక్సీ పట్టు। ఇప్పుడు సగం ఉల్లిపాయ ముక్కలు వేద్దాం దీంట్లో। మళ్ళీ మిక్సీ పట్టుకుందాం। మిక్సీ పట్టుకున్న పేస్ట్ మిక్సీ పట్టుకున్న పేస్ట్ లో మిగిలిపోయిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేద్దాం। ఇప్పుడు ఈ రెండింటిని బాగా ఉల్లిపాయ ముక్కలను పేస్ట్ ఉంది కదా ఇలా బాగా కలుపుకుందాం। ఇప్పుడు ఈ పేస్ట్ ని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఉడకబెట్టిన కాకరకాయలు ఉన్నాయి కదా, మనం ఇలా కోసి పెట్టుకున్నాం కదా, ఇవి మనం ఇట్లా పిండుదాం। వాటర్ ఉంటది కదా, వాటర్ అంతా రిమూవ్ అయిపోవాలి కాయలో నుంచి। ఇట్లా అన్నిటిని పిండుకొని తర్వాత కర్రీ మొదలు పెడతాం। మనం మసాలా ఇట్లా గుత్తి కారం వండుకునేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న కాయలే తీసుకోవాలి। అప్పుడు చిన్న చిన్న కాయలు అంటే తోలు పలచగా ఉండి మనకి తొందరగా కుక్ అయిపోద్ది, టేస్టీగా కూడా ఉంటుంది। పెద్ద కాయలు అంత టేస్ట్ అనిపించు, ఎప్పుడైనా సరే చిన్న కాయలే తీసుకోవాలి దీనికి। ఇలా కట్ చేసుకుని మనం ఉడకబెట్టడం వల్ల తొందర మొత్తం ఉడికిపోద్ది। ఇష్టమైతే గింజలు ఉంచుకోవచ్చు, లేకపోతే ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు మనం। ఇప్పుడు మసాలా పెట్టుకుందాం। ఇప్పుడు మనకి మసాలా ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుందాం। చూసుకున్న తర్వాత మనం ముక్కలకు అప్లై చేద్దాం। ఇలా మనం అప్లై చేసుకొని లోపల స్టఫింగ్ చేసుకుందాం। స్టఫింగ్ చేసుకొని ఇలా పెట్టి పక్కన పెట్టుకుందాం। స్టవ్ ఆన్ చేసుకుందాం। ఇప్పుడు మనం కాకరకాయల్ని షాలో ఫ్రై చేద్దాం। ఒక 5-6 స్పూన్లు నూనె వేసుకుందాం। ఇప్పుడు మనం కాకరకాయల్ని ఏంచుకుందాం।
ఇట్లా అన్ని సైడ్లు తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కుక్ చేయాలి, అంటే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, హైలో పెడితే మాడిపోతాయి। మొత్తం కర్రీ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి మనం। మనకి కూర కొంచెం నిదానంగా చేసుకోవాలి, కానీ టేస్టీ మటికి చాలా బాగుంటుంది। మనకి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది, డిష్ అవుట్ చేసుకుందాం। మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్। మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి।